హాయ్ ఫ్రెండ్స్, నేను సుజాత ప్రసాద్ దుస్సా. ఈరోజు అండి కాసేపుగా నా చెట్లలో తిరుగుదామని అనిపించింది, అందుకే వచ్చాను. కాకపోతే నేను ఒక్కదాన్నే చూస్తే ఏం బాగుంటుందిలే, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిద్దాము అని అనుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మొబైల్ తెచ్చుకొని ఒక్కొక్క చెట్టు చూపిద్దామని డిసైడ్ అయ్యానండి. ఈ చెట్లను చూసిన పిల్లల బోసినవ్వులు చూసినా మనము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో కదండి. అందుకని అప్పుడప్పుడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మనం అప్పుడప్పుడు చెట్లను చూస్తూ గడిపేసేయాలి. అందుకని నేను కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న మొక్కలు కొన్ని ఇప్పుడే పెట్టుకున్నాను. ఏమేమి పెట్టానా, నా దగ్గర ఏం చెట్లు ఉన్నాయా చూపిస్తాను. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. ఇదండి తమలపాకు, కలకత్తా తమలపాకు అంటారండి. ఇది ఆయుర్వేదిక్లో కూడా చాలా వాడతారు. డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, కోల్డ్ కాఫ్ ఉన్నా ఇది ఒకటి తింటే చాలా మంచిదండి. అండ్ నెక్స్ట్ అండి ఏమేమి క్రోటాన్స్ ఉన్నాయో చూసుకుందాము. ఈ తమలపాకు అండి ఎంత బాగుంటుందంటే తింటే చాలా ఘాటుగా ఉంటుంది. ఆకులు కూడా పెద్ద సైజులో రావండి, అంతే ఉంటాయి ఆకులు. దీనిలోనే నాకు కరివేపాకు చెట్టు ఉంది అండ్ సెంటు మల్లె చెట్టు కూడా ఉంది. ఈ సెంటు మల్లె కూడా చాలా పూలు పూస్తుందండి. ఎన్ని అంటే అమ్మో, చక్కగా ఇక్కడ నిలబడంగానే మల్లెపూల వాసన అయితే అద్దరిపోతుంది మాకు. అండ్ క్రోటాన్స్ చూసుకుందామండి. ఇది స్పైడర్ ప్లాంట్ అంటారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కుండీలో పుదీనా పెట్టాను. నేను వీక్లీ మంత్స్ మార్కెట్కి వెళ్ళి వచ్చాక పుదీనా తీసేసుకొని తర్వాత ఆ కొమ్మలు ఉన్నవన్నీ కుండీలో పడేస్తాను. అవి ఇలా చక్కగా ఎన్ని కుండీలలో అయిందో అండి నా పుదీనా అయితే చక్కగా పెరుగుతుంది. నెక్స్ట్ అండి అది అలోవెరా ప్లాంట్ తెలుసు అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇది త్రీ షేడ్స్లో, ఈ కుండీలో టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఒకటి మెరూన్ అండ్ గ్రీను, ఒకటి పింక్ అండ్ ఇట్లా వాయిలెట్లో మట్టిలో త్రీ షేడ్స్లో వచ్చింది ప్లాంట్. చూసారా బాగుందా, నచ్చేసిందా? నెక్స్ట్ వచ్చేసేసి ఇది ప్రేయర్ ప్లాంట్ అంటారంట. నాకు అసలు క్రోటాన్ నేమ్స్ తెలియదండి, ఈ మనకు ఒక్కొక్కండి ఏదైనా సడన్గా తప్పు చెప్తేను. ఇది గ్రీన్ అండ్ వైట్ షేడ్లో చక్కగా ఉందని ఇది కూడా తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ ఈ క్రోటాన్ అండి పెట్టిన తర్వాత అది ఎలా మిస్ అయిందో ఏమో, ఒక క్యాప్సికమ్ గింజ పడిందండి దానిలో. ఆ క్యాప్సికమ్ గింజ పడి చెట్టు వచ్చేసేసి నాకు క్యాప్సికమ్ కూడా వచ్చింది. నేను వస్తా అని నాకు తెంపాలంటే ధైర్యం రాలేదు, అది పండుతుంది కూడా. నెక్స్ట్ పింక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఒక క్రోటాన్ ఉంది. ఇది మీ అందరికీ తెలిసిన చెట్టే కదా, ఇది నేను సర్వరోగ నివారిణి అని కూడా అంటారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, షుగర్ పేషెంట్స్ అయినా అందరూ ఈ ఆకుని మార్నింగ్ పడిగడుపున ఒక్కటి తింటే మనకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు అని అంటారు. సో ఎవరైనా అందరూ ఏ మొక్కలు పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఇది ఒకటైతే పెట్టుకోండి, ఖచ్చితంగా మార్నింగ్ ఒక ఆకు తినండి. అండ్ నెక్స్ట్ ఇదండి, ఇది ఇంకో రకం తమలపాకు. ఇది మనకు షాప్స్లో దొరికే తమలపాకు. వెడల్పుగా వస్తుంది ఆకు, పత్తిలాగా ఉంటుంది. నెక్స్ట్ ఇదో రకమైన క్రోటాన్ అండి. బాగుందా, గుబురుగా వచ్చింది కదా. నేను అది పెరగంగానే మళ్ళీ ఒక టూ లీవ్స్ రాగానే కట్ చేసేసి మళ్ళీ కుండీలోనే స్ప్రెడ్ చేస్తున్నాను, అందుకే అలాగా రౌండ్గా బుషిగా అయిపోతున్నాయి. ఇది ఆకులో పూలల్లో మధ్యలో ఈ ఆకు కలిపి అల్లుతారండి. స్మెల్ ఏముండదు కానీ బాగుంటుంది. నెక్స్ట్ ఈ దీనిలో కూడా మొత్తం పుదీనా స్ప్రెడ్ చేశాను. ఇదండి చామగడ్డ, మొలకలు వచ్చాయి కదా అని చామగడ్డలు తీసుకొచ్చి టబ్లో వేశాను. చాలా ఆకులు వచ్చాయి. ఎన్ని ఆకులు కట్ చేశానంటే ఇప్పటికీ విపరీతంగా ఆకులు వచ్చేస్తున్నాయి. ఇది ఓ రకమైన క్రోటానే అండి. ఇవి నేను టవల్తోని చేసి పెట్టుకున్నాను మన కుండీలు.
ఒక 5 చేసుకున్నానండి చిన్న సైజులో. ఇది లాలీపాప్ ప్లాంట్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి స్నేక్ ప్లాంట్. నెక్స్ట్ దీనిలో క్యాలిఫ్లవర్ పెట్టాను కానీ అది ఏమవుతుందో తెలియదు. ఇది కూడా క్యాలిఫ్లవరే అండి. దానిలో చిన్న చిన్నగా చెర్రీ టొమాటోస్ మొలకలు ఉన్నాయి. ఇది సిలోన్ బచ్చలు అంటారండి. ఇది కూడా చక్కగా పెరుగుతుంది ఇప్పుడిప్పుడే. అండ్ ఇక్కడ నాకు రెండు రకాల మందారాలు ఉన్నాయి, డార్క్ మెరూన్ ముద్ద అండ్ బేబీ పింక్ రెక్క మందార. బేబీ పింక్లో మెరూన్ వస్తుంది మిడిల్లో, చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్. ఇక్కడ ఇదో రకమైన క్రోటాను, సైడ్కి అంతా పింక్ వచ్చేసేసి మిడిల్లో గ్రీన్ ఆకులు ఉంటాయండి. పక్కన చెర్రీ టొమాటోస్ మొలకలు ఉన్నాయి, కనకాంబరాలు, బంతి, తులసి అండ్ పెద్ద ముద్ద మందార అండి. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ దీని పక్కన ఇది మల్బరీ చెట్టు అంటారు కదా, అది మమ్మీ వాళ్ళ దగ్గర నుండి ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఇది కొమ్మ పెట్టేస్తే వచ్చేస్తుంది చెట్టు. కాగడ మల్లె చెట్లు ఉన్నాయి, రుద్రాక్ష ఉంది, చిక్కుడు చెట్లు ఉన్నాయి. తీగ పెట్టేశానండి మొత్తము ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు. తీగ జాతి ఏదైనా స్ప్రెడ్ అవుతుంది లే అని, కానీ పందికొక్కులు ఉంచట్లేదండి, అది నా బాధ. నెక్స్ట్ ఇది ఆరెంజ్ మందార, ముద్ద మందార అండి. ఆరెంజ్ కలర్ చక్కగా ఉంటుంది ఫ్లవర్ కూడా. దీనిలో నిత్యమల్లె చెట్టు ఉంది, బంతి ఉంది అండ్ శివనాగమల్లి మిర్చిలాగా పూస్తుందండి, మిర్చి పూలాగా ఉంటుంది. ఇది శివునికి అభిషేకానికి ఎక్కువ యూజ్ చేస్తారు పూలు. నెక్స్ట్ వచ్చేసేసి ఇది మన శంకు పూలు అండి. దీనిలో 2 టైప్స్ ఉన్నాయి, వైట్ ఉంది, వైట్ పెట్టెలు ఒకటే రెక్కలాగా వస్తుంది అండ్ ముద్ద శంకు ఉందండి. మాకు 1 అవర్ బిఫోరే కోతులు వచ్చాయి, మొత్తం అంతా పెంట పెంట చేసిపోయాయి. ఒక్క చెట్టుకి ఒక్క పువ్వు ఉంచలేదు, కాయలు ఉంచలేదు. ఆ చెట్లన్నీ ఊపేసరికి మొత్తం ఆకులన్నీ రాలిపోయి, ఎలా అంటే రోజు ఆకులు రాలిపోవడమే అండి. ఇది బిల్వపత్రి. నెక్స్ట్ ఇది పెద్ద మందార, రెక్క మందార. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయండి దీనికి. ఇది కూడా కొమ్మనే పెట్టాను. ఇది ఆల్ పర్పస్ ప్లాంట్ అంటారు. ఇది స్మెల్ మట్టుకు చాలా బాగుంటుంది. ఇది నాకు ఇష్టమైన ఉసిరి చెట్టు. ఇది పింక్ ముద్ద మందార అండి. ఇది తీగ పారుతుంది బచ్చలి చెట్టు, మన బచ్చలి. ఇది చుక్కమల్లి అండి. వైట్ ఫ్లవర్కి పింక్ డాట్స్ వస్తాయి ఈ చెట్టుకి, ఈ ఫ్లవర్కి. ఇవి అన్నీ నేను ఎక్కువ పూజకి వాడుకుంటానండి ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఎల్లో ఫ్లవర్స్ పూస్తుంది. ఇప్పటికైతే ఒక్క ఫ్లవర్ కూడా పూయలేదు. ఇది కనకాంబరం కలర్ పూస్తుంది మందార పెట్టల్, రెక్క మందార అండి. ఇది చిన్న చిన్న నిమ్మకాయలు. ఇది పింక్ బటన్ రోజ్. దాని తర్వాత ఉంది రెడ్ బటన్ రోజ్. నెక్స్ట్ ఇది మెరూన్ మందార అండి. ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా ఫ్లవర్, అంత పెద్దగా ఉంటుంది. ఇది వైలెట్ కలర్ క్రీపర్ అండి. ఇది ఎల్లో కలర్ మందార, రెక్క మందార. నెక్స్ట్ ఇదండి, నేను ఒక పాత చీర ఉంటే ఏదైనా క్రీపర్ పెట్టుకుందామని ఇలా అల్లి పెట్టుకున్నాను. బీరగింజలు సొరగింజలు అన్నీ వేసేసుకున్నాను, కానీ పందికొక్కు వచ్చేసేసి ఆ విత్తనాలన్నీ తినెళ్ళిపోయిందండి. నాకు ఆ తీగ మిగిలింది, జాలి మిగిలింది, విత్తనాలు పందికొక్కు కడుపులోకి వెళ్ళిపోయాయి. చాలా బాధ అనిపించేసింది. ఇదిగో అండి వాళ్ళ కోతులు వచ్చాయన్నాను కదా, వాటికి ఏం దొరకలేదు, నా పుప్పుడు చెట్టు ఆకులన్నీ తినిపోయింది.
పోనీ మళ్ళీ అవే పెరుగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు టబ్లో అండి వంకాయ చెట్టు ఉంది, ఇది ఓ షో చెట్టే, ఇది వాము. ఈ వాము చెట్టులో ఒక బిరగింజేసాను, బిర చెట్టు కూడా వచ్చేసింది. నెక్స్ట్ బిర చెట్టు పక్కన ఉంది క్రీమ్ కలర్ రోజ్. గార్డెన్ లోపల నుండి నేను బయటికి మా గేట్ వరకు చూపిస్తున్నాను, ఇలా కనిపిస్తుంది. ఇది క్రోటానే అండి, ఇది కూడా అంత కరుగా ఉంది కదా అని తెచ్చుకున్నాను. గ్రీన్ మీద ఎల్లో డాట్స్ ఉంది, ఇది కూడా బాగా అనిపించి తెచ్చుకున్నాను. వీటి పేర్లు తెలియదండి, చెట్టు బాగుంది, తెచ్చుకున్నానా పెంచుకున్నానా అంతే. ఇది చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో పూలు కదా. ఇదండి టబ్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను, పాత బెడ్షీట్స్ ఉంటే నాకు పెద్ద టబ్బు కావాలి, పెద్ద టబ్బు కావాలని చేసుకున్నాను. దీనిలో స్వీట్ నారింజ పెట్టుకున్నాను, స్వీట్ నారింజ అండ్ నాకు రెండు మిర్చి చెట్లు ఉన్నాయి. మిర్చి చెట్లు నిండా మిరపకాయలు ఉన్నాయి, కానీ ఒక కాయ కూడా తెంపట్లేదు, ధైర్యం రావట్లేదు. చక్కగా ఉన్నాయి కదా, అండ్ ధైర్యం రాక పాపం ఈ మిర్చి చెట్టుకి కాయలు రెడ్ కలర్ కూడా అయిపోయాయి పాపం. కానీ బాగున్నాయి కదండి, పెంచే వాళ్ళకి తెంపనికి ధైర్యం రాదు కావచ్చు, నాకైతే రావట్లేదు. ఇది వాము అండి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా తమలపాకు చెట్టు పెట్టాను, ఇది ఏంటంటే రేకులకి మొత్తం బుట్టలలే వైర్ ఉంటుంది కదా, దాంతో నెట్ అల్లుకున్నాను, మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి ఎంట్రన్స్లో అని పెట్టాను. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఆ రేకుల పైన ఏమంటారు దాన్ని పేరు గుర్తురావట్లేదు, రాధాకృష్ణ పూలండి ఆ చెట్టు పైకి ఉంది. ఇవి మార్కెట్లో 10 రూపీస్ టబ్స్ తీసుకొచ్చుకున్నాను, చిన్న చిన్నవి బుట్టలు. వీటిని బుట్టలలే వైర్తోటే ఇలా పెట్టుకొని వీటిలో చిన్న చిన్న క్రోటాన్స్ పెట్టుకున్నాను, గడ్డి గులాబీ క్రోటాన్స్. బాగుందా మా హ్యాంగింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసేసి ఇది హ్యాట్ అండి. నెక్స్ట్ మనీ ప్లాంట్, అండ్ దీనిలో ఒక బ్రైఫిలం ప్లాంట్ ఉంది. ఇది ఆకులకి చిన్న చిన్న మొలకలు వస్తాయి, ఆ మొలకలు మళ్ళీ పడి మళ్ళీ పక్కన చెట్టు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదండి ధవనం, మంచి స్మెల్ ఉంటుంది కదా అది. ఈ ధవనము 2 బాక్సులలో పెట్టి సెట్ చేసుకున్నాను, చక్కగానే పెరుగుతున్నాయి ఇప్పటికైతే. మళ్ళీ వీటిని కట్ చేసి మళ్ళీ సెట్ చేయాలి. ఇది గడ్డి గులాబీ అండి. మా ఇంటి ముందు నుండి గేట్ నుండి ఇంట్లోకి వెళ్ళే ముందర ఇలా కనిపిస్తుంది. మా ఇంటి ముందర గేట్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వచ్చేటప్పుడు మా వ్యూ ఇలా ఉంటుంది. బాగుందా, బాగుందనే అనుకుంటున్నాను, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కానీ ఇంకా పెట్టాలి, నేను ఇంకా పెడతాను ఓకేనా. ఈ ఇంటి ముందర షెడ్ వేసినప్పుడు ఆ చెట్టు పెద్ద చెట్టు అండి, అది ఎందుకు తీసేయాలి అని దాన్ని చెట్టును బయటికి అనేసేసి రేకులు పెట్టాం. అయినా కానీ ఇది మంచి పూస్తుందండి, రెడ్ కలర్ అండ్ పింక్ రెండు చెట్లు ఉన్నాయి దీనిలోనే. మా ఇంటికన్నా పెద్దగా అయిపోయింది ఇది. ఏంటి కరేపాకు చెట్టు, బాగుందా. అండ్ ఒక్క కందికాయ చెట్టు పెంచాను, మా గార్డెన్ వ్యూ బాగుందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలా అన్నీ షూట్ చేస్తుంటే అండి ఈ నిమ్మ చెట్టు నుండి ఒక నిమ్మకాయ వచ్చి రాలి పడిపోయింది నా కోసం. బాగుందని అనుకుంటున్నాను, మీరు కూడా కొంచెం సేపు ప్లెజెంట్గా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. అండ్ ఇదంతా పుదీనా అండి,
ఏ డబ్బాని వేస్ట్ చేసుకోవద్దు. ఇది వాటర్ క్యాన్ది. బాగున్నాయా? నేనైతే చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాను చెట్లను చూసుకుంటూ. చాలాసేపు చెట్లలోనే గడిపేస్తానండి నేను. వాటిని చూస్తే ఎందుకో చాలా పీస్ ఆఫ్ మైండ్గా అనిపిస్తుంది. ఎంత కోపం వచ్చినా కానీ దీనిలోకి వచ్చేసరికి చాలా కూల్ అయిపోతాను. అందుకని మీరు కూడా ఓపిక ఉంటే, టైం ఉంటే ఏదో ఒక రకమైన చెట్టును పెంచండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.